మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులు ఎవ్వరు కూడా బాధపడొద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము. మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది, కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తా ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానైనటువంటి ఆర్థిక సహాయము, చేస్తానైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని హామీలు ఇచ్చాడు దళిత బంధు, దళితులకు వెన్నుపోటు.